परम शांति इप्पटि वरकु मीरु बापूजी चेप्पिनटुवंटि हिंदी वीडियो सुप्रीम कल्की अवतारम गुरिंचि पूर्तिगा विवरण हिंदी वीडियो विन्नारु दानिकि तेलुगु अनुवादम बेहद बापु बेहद पिल्ललकि परम शांति चेप्तू उन्नारु कल्की अवतारंलो एदैते तेल्लटि गुर्रान्नि గురించి చూపిస్తూ ఉంటారు. ఇది మనసు అనేటువంటి గుర్రం. ఇది సింబాలిక్గా గుర్తుగా చూపించారు. భగవంతుని యొక్క కల్కి అవతారం అంటే ఆల్మైటీ గాడ్, అల్టిమేట్ గాడ్ యొక్క అవతారంగా మనసు అనేటువంటి, బుద్ధి అనేటువంటి గుర్రాన్ని చూపిస్తూ ఉన్నారు. అది కూడా చాలా తెల్లగా ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. అంటే కల్కి అవతారంలో వచ్చేటువంటి అవతార పురుషుని యొక్క బుద్ధి పూర్తిగా నిర్మలంగా ఉంటుంది. వారి లోపల పరమ జ్ఞానం ఉంటుంది. బుద్ధి లోపల, మనసు లోపల పరమ లైట్ గురించి, పరమ జ్ఞానం గురించే రికార్డింగ్ అయ్యి ఉంటూ ఉంటుంది. కేవలం జ్ఞానస్వరూపంగా ఉంటారు. చూడటానికి సాధారణ మనిషిలాగా కల్కి అవతారం వస్తారు. వారి యొక్క బుద్ధిలో పరమ జ్ఞానం, పరమతత్వాలు, పరమ లైట్ గురించి వివరించేదే ఉంది. అందుకని వైట్ గుర్రము, తెల్లగా ఉండే గుర్రాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క బుద్ధి పూర్తిగా జగత్ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం నిస్వార్థంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, పరమశాంతి, బేహద్కే బేహద్ పరం పరం శాంతిమయంగా ఉంటుంది. శాంతి తెలుపుకు గుర్తు కదా. ప్రజలకి ఈయన శిక్షిస్తాడు అని కూడా కాదు. తెల్లటి గుర్రము ఒక సింబాలిక్, ఒక సింబల్గా గుర్తు అన్నమాట. ప్రజల్ని క్షమించేసి వాళ్ళని పరివర్తన చేస్తారు. మానవుల్ని పరేషాన్ చేసేది కాదు ఇది. ఆత్మలందరికీ కూడా ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేటువంటి సంకల్పంతో, భావనతోటి ఆ చిత్రాన్ని వాళ్ళు అలా తయారు చేశారు. పరమ జ్ఞానము అంటే యోగ బలం ద్వారా బుద్ధి అనేటువంటి సంకల్పాలతోటి, బుద్ధి అనే పాత్రలో ఆత్మలందరికీ కూడా నింపటం, మనసు శాంతంగా ఉండటం. పరమ జ్ఞానంతో మనసు పరం శాంతిమయంగా, శాంతిమయంగా అవుతుంది. ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇచ్చే విధంగా గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది గుర్తులు ఎవరు తయారు చేశారు? ఇలాగే ఉంటాడు అని ఎవరైనా కళలో చెప్పారా, శాస్త్రాల్లో రాశారు అని అంటారు. మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి కలియుగం గురించి చూసినట్లయితే, మరి ఇలా అవతారం కలియుగాంతంలో అని చెప్తున్నాం. మరి ద్వాపరయుగం అంతిమంలో కృష్ణుడు వస్తాడు, ఇలా ఉంటారు అని ఏమన్నా చెప్పారు ఎవరన్నా? లేదు. త్రేతాయుగం ఎండింగ్లో రాముడు ఇలా వస్తాడు అనేది ఏమన్నా చెప్పారా? లేదు. అంటే అప్పుడు వాళ్ళు తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అది యుగాంతరం జరుగుతూనే ఉంటూ ఉంటుంది. అంటే భగవంతుడు సంకల్పం చేసుకొని మానవాకారంలో, రామావతారంలో వచ్చాడు మనుషు రూపంలో. అలాగే కృష్ణావతారంలో దివ్యశక్తులు తీసుకొని వచ్చారు. మరి ఈ కల్కి అవతారం ఇలా ఉంటాడు, తెల్ల గుర్రం మీద వస్తాడు, ఖడ్గం పట్టుకొని వస్తాడని ఎవరు రాశారు? శాస్త్రాల్లో రాశారు అని చెప్తూ ఉంటారు. ఇది ఇంకా మానవులు ఊహించుకొని ఇంకా ఎవరో వస్తారని ఊహిస్తూ ఉన్నారు. వచ్చి ఉన్నటువంటి సంగతి ఎవరికీ తెలియదు. మరి తెల్లటి గుర్తు దేనికి అంటే శాంతికి, సుఖాన్ని ఇచ్చిన దానికి గుర్తు. పరమ సుఖం, పరం శాంతి ఇచ్చిన దానికి గుర్తు. తెలుపు పూర్తిగా శాంతికి, పవిత్రత కూడా గుర్తు. మరి భగవాన్ కల్కి అవతారంలో ఏదైతే ఎవరైతే గురించి అయితే చెప్పారో అది సేమ్ ఇలాగే ఉంది. తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తే కల్కి అవతారం వస్తారు అని. కాబట్టి ఇదంతా కూడా ఒక సింబల్గా, గుర్తులుగా అవన్నీ చెప్పడం జరిగింది. ఎవరి దగ్గర అయితే బేహద జ్ఞానం ఉంటుందో, పరం లైట్ జ్ఞానం, అది వైట్ జ్ఞానం, లైట్గా ఉండేటువంటి జ్ఞానం. అందుకనే తెల్లగా తెల్లగా ఉన్నట్టు చూపిస్తారు. అమృతం తెల్లగా ఉంటుంది కదా, హంస తెల్లగా ఉంటుంది. తెలుపు శుద్ధత్వానికి, శాంతికి, పవిత్రతకి గుర్తు. స్వచ్ఛమైనటువంటి పరమ, స్వచ్ఛమైనటువంటి తెల్లటి జ్ఞానం బుద్ధి అనేటువంటి గుర్రం తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనసు గుర్రంలాగా పరుగులు తీస్తూ ఉంటుంది అని అంటారు కదా.
ఎవరి మనసులో అయితే విశ్వ కళ్యాణం, విశ్వశాంతి, పరమశాంతి, పరమతత్వాల ప్రపంచం, అవినాశి పరమతత్వాల ప్రపంచం గురించి ఆలోచన ఉంటుందో ఆ యొక్క మనసుతోటి వ్యక్తం చేస్తూ ఉంటారో వాళ్ళే కల్కి అవుతారు. ఇది సింబల్గా చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చేతిలో ఖడ్గం ఉందని చూపిస్తూ ఉంటారు. భగవంతుడు ఖడ్గాన్ని తీసుకుని ఎవరినో సంహారం చేస్తారని కాదు, అశాంతిని, అధర్మాన్ని, మోసాన్ని, అజ్ఞానాన్ని సమాప్తి చేస్తూ ఉంటారు. అందుకనే ఆ ఖడ్గాన్ని అలా విధంగా చూపిస్తూ ఉంటారు. ఇది జ్ఞానం అనే ఖడ్గం, స్థూలమైన ఖడ్గమని భావించద్దు. జ్ఞాన ఖడ్గంతో మనసుని జయించవచ్చు, అజ్ఞానాన్ని కూడా సమాప్తి చేయవచ్చు. ఆత్మలందరూని కూడా సృష్టి మీదకి వచ్చేసి ఏమైపోయారు, దుఃఖి అశాంతిగా అయిపోయారు, అజ్ఞాని వికారి ధిక్కారిగా అయిపోయారు. వీళ్ళందరినీ జ్ఞానిగా, షావుకారుగా, మహా పవిత్రమైన ఆత్మలుగా చేయాలి. ఈ భూమి మీద ఆత్మలందరూ కూడా స్థూల జగత్తులో ఇరుక్కుపోయారు, పంచతత్వాల్లో ఇరుక్కుపోయారు, వికారంలో ఇరుక్కుపోయారు. స్థూలమైన జగత్తులోనే కాదు సూక్ష్మ జగత్తులోనూ ఉన్నారు. ఈ ఆత్మలందరికీ కూడా బుద్ధి లోపల జ్ఞానాన్ని ఇచ్చి పరివర్తన చేయటం, పరమ జ్ఞానం ఇవ్వటం కల్కి సుప్రీం కల్కి అవతారం యొక్క ధ్యేయం. పరమ జ్ఞానం అందరికీ అందినాడు, తప్పకుండా పరివర్తన అవుతారు. వారి లోపల అధర్మము, అధర్మము, అన్యాయము, మోసము, దుఃఖము, అపవిత్రత అన్నీ సమాప్తమవుతుంది. ఆత్మలందరికీ తమ జడ్జిమెంట్ చేసుకోవటం గురించి చెప్తూ ఉన్నారు. ఆత్మలందరూ తను తాను గురించి తెలుసుకుంటారు, నేనే కేటగిరీ ఆత్మను అని జ్ఞానంతో గుర్తిస్తూ ఉంటూ ఉంటారు. జ్ఞానం అనే ఖడ్గం అన్నమాట ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నారు. ఇది మీకు మీరే ఈ ఖడ్గంతో, జ్ఞానంతో విశ్లేషణ చేసుకోండి. బుద్ధి అనేటువంటి సఫేదు గుర్రం మీద ప్రతి ఒక్కళ్ళు కూర్చోండి, దీన్ని సాల్వ్ చేయండి అని. అందుకే కల్కి అవతారం ఆ విధంగా చూపించడం జరిగింది. అంతేకాని ఏదో వినాశనం చేయటానికి, యుద్ధం చేయటానికి అని కాదు, బేహద్దు విశ్వం మొత్తాన్ని పరివర్తన చేయటకు పరమ జ్ఞానంతో, పరమ లైట్తోటి, బేహద్దు ఆత్మలతోటి చేయిస్తూ ఉన్నారు. ఎవరు? బేహద్దు కల్కి అవతారంగా వచ్చినటువంటి బేహద్ ఆల్మైటీ అథారిటీ బాపూజీ. ఈ రోజుల్లో హిందువులందరూ కూడా కల్కి అవతారం వస్తుంది అని దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ కల్కి అవతారం ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని చింతన చేస్తూ ఉన్నారు. సాధారణ మనిషి లోపల్లో వస్తాడు అని చెప్తున్నారు. అలౌకికమైన దివ్యమైన శక్తులు కలిగి ఉంటారు అని. గుర్తు ఎలా ఉంటుంది అని దానికి ఆకారం చూపించారు. మరి ఆయన దగ్గర ఏ శక్తులు ఉన్నాయి అంటే వినాశనం చేసే శక్తి ఉంటుందా? కాదు. బేహద్దు కల్కి అవతారం అంటేనే సుప్రీం అవతారం. సుప్రీం అంట ఆల్ మైటీ అథారిటీ అవతారం. ఆయన సాకార రూపంలో భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఆయన దగ్గర బేహద్దు విశ్వం, సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఉంది. బేహద్దు విశ్వం గురించిన జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే బేహద్దు కల్కి అవతారం. బేహద్దు విశ్వం ఎంత పెద్దది? ఒక సోలార్ సిస్టమ్ అంటే బ్రహ్మాండం, గెలాక్సీ అంటే మహాబ్రహ్మాండం, యూనివర్స్ అంటే పరమ మహాబ్రహ్మాండం. ఇలాగా మల్టీ మల్టీ బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంత అనంత గెలాక్సీలు ఉన్నాయి, అనంత అనంత యూనివర్సులు ఉన్నాయి. ఇది సైన్స్ భాషలో ఉన్న శబ్దమైన, శాస్త్రాల్లో కూడా శబ్దం ఉంది అనంత అనంత బ్రహ్మ, అనంత కోటి బ్రహ్మాండాలు అని. అనంత కోటి బ్రహ్మాండాలను ఎవరు తయారు చేశారు? అదేవిధంగా మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మల్టీ యూనివర్స్ అంటే ఏంటి? దే బేహద్దు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం చెప్పిన ఆల్మైటీ కల్కి అవతారం వివరిస్తూ ఉన్నారు బేహద్దు బాపూజీ. విశ్వం అంటేనే బేహద్దు కళా బ్రహ్మాండం. బేహద్దు కళా బ్రహ్మాండం లోపల అక్కడ నుండి హద్దు బ్రహ్మాండం జీరో కళ వరకు ఎలా అయిపోయింది, బ్రహ్మాండంలో ఎవరెవరు ఉంటారు, అది ఎలా సృష్టించబడింది, ఆ బ్రహ్మాండం ఇప్పుడు జీరో కళగా ఎలా అయింది అనేది ఆల్మైటీ అథారిటీ వివరిస్తూ ఉన్నారు. బేహద్దు కళ బ్రహ్మాండాన్ని క్రియేటర్ చేసినటువంటి బేహద్దుకే బేహద్దు కళ మూలస్థానం నుండి ఆల్మైటీ అథారిటీ బాపూజీ సాకార రూపంలో సాధారణ మనిషిలాగా వచ్చారు. ఆల్మైటీ సుప్రీం, ఆయనకి పైన ఇంకా సుప్రీం అనేది ఎవ్వరూ లేరు. ఇప్పుడు సాధారణ మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా మరి ఇంత జ్ఞానాన్ని ఎవ్వరూ చెప్పలేరు. బ్రహ్మాండం వరకు చెప్పగలరు, అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్న గెలాక్సీ వరకు చెప్పగలరు, యూనివర్స్ వరకు చెప్పగలరు.
యూనివర్సు దాటి మల్టీ యూనివర్సు ఇంకా మల్టీ యూనివర్సు బేహత సృష్టి వరకు ఎవరు ఇమర్జ్ చేయను లేరు చెప్పను లేరు. మరి ఈ రికార్డింగ్ అంతా ఒక సాధారణ మనిషి రూపంలో వచ్చినటువంటి సుప్రీం కల్కి అవతారం దగ్గర ఉన్నది. చూడండి, సాధారణ మనుషులాగా ఉన్న ఆయన్ని ఎలా గుర్తించాలి అంటే జ్ఞానంతో గుర్తించాలి. కల్కి అవతారంలో ఏదైతే ఈరోజు మరి వర్ణన చేస్తూ ఆయన గురించి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే సందేశం. కల్కి అవతారం వచ్చింది, బేహద జ్ఞానం చెప్తూ ఉన్నారు, అందరికీ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇది గీతలో కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే నన్ను జ్ఞానంతో గుర్తిస్తారో వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. నేను జ్ఞానంతో మీకు దొరుకుతాను, యజ్ఞ జప తపాలతోటి యోగాలతోటి నేను మీకు దొరకను, నన్ను తెలుసుకోలేరు అని చెప్పారు. జ్ఞానంతో నన్ను తెలుసుకోవటము అంటే ఎవరైతే జ్ఞానీ ఆత్మలుగా అవుతారో వాళ్ళు తెలుసుకుంటారు. జ్ఞానీ ఆత్మలంటేనే నాకు ప్రియమని అందుకే కృష్ణ పరమాత్మ చెప్పారు. కృష్ణ పరమాత్మ చెప్పటము అంటే ఆల్మైటీ అదార్టి కృష్ణుడి ద్వారా చెప్పించారు అంశావతార రూపంలో అప్పుడు విశ్వ పరివర్తన చేయుటకు, కానీ కాలేదు. అందుకే స్వయంగా ఆయన కుదాతలా నోరు రూపంలో ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అదే కల్కి అవతారం. లౌకిక విద్యలు చాలామంది చాలా విలువని ఇస్తూ ఉంటారు, చాలా విలువ, కానీ ఇది అలౌకిక పారలౌకికమైనటువంటి విద్య. అలౌకికాన్ని మించినటువంటిది పారలౌకిక విద్య. పారలౌకిక విద్యలో బేహదు విద్య, బేహదు విశ్వం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం, విశ్వం ఎందుకు తయారైంది, ఎలా తయారైంది, ఎవరు క్రియేషన్ చేశారు, క్రియేషన్ ఎవరు, ఎలాగా అయింది మరి అనే దాని గురించే వివరంగా చెప్పటం. ఈ బ్రహ్మాండం రచయిత శివుడైతే మహాబ్రహ్మాండం యొక్క రచయిత మహాశివుడు, పరం మహాబ్రహ్మాండం యొక్క రచయిత పరం మహాశివుడు. ఈ బ్రహ్మాండానికి విష్ణువు ఉన్నట్టే మహావిష్ణువు ఉన్నారు గెలాక్సీలో, అదేవిధంగా యూనివర్సులో పరం మహావిష్ణువు ఉన్నారు. బ్రహ్మ ఉన్నట్టు గెలాక్సీలో మహాబ్రహ్మ ఉన్నారు, శక్తి ఉన్నారు, మహాశక్తి ఉన్నారు, పరం మహాశక్తి ఉన్నారు. ఇవన్నీ కూడా వీడియోల్లో బాపూజీ చెప్పడం జరిగింది, అవన్నీ మీరు వినండి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు అని కూడా ఉంది. ఇది బేహద విశ్వం యొక్క నాలెడ్జ్. ఈ టైంలో నాలెడ్జ్ అనేది చాలామందికి అవసరం. కాబట్టి ఈ బ్రహ్మాండం యొక్క బ్రహ్మకు ఆయుష్ 100 సంవత్సరాలు పూర్తయితే ఈ బ్రహ్మాండం విలీనమైపోతూ ఉంటుంది. భూమి మీద ఒకరోజు అంటే మరి బ్రహ్మకు 1000 చతుర్యుగాలు. 4 చతుర్యుగాలు ఎన్నో ఉన్నాయి కదా. చతుర్యుగము అంటే 4 యుగాలు, సత్యత్రేత ద్వాపర కలియుగాలు. ఈ 4 యుగాలు పూర్తి అవ్వటానికి 43,20,000 సంవత్సరాలు పడుతుంది. కలియుగం అంటేనే 432,000 సంవత్సరాలు. మరి ఈ బ్రహ్మాండం యొక్క కల్కి అవతారం రావాలి అంటే మళ్ళీ ఇంకా 28, ఇప్పుడు కలియుగం వచ్చి 5,000 సంవత్సరాలే కదా, మరి ఇంకెంత ఉంది కాలం? 428,000 సంవత్సరాలు రావాలి, గడవాలి కదా రావటానికి. మరి అంతిమంలో అన్నాడుగా, అంతిమంలో అంటే వాళ్ళ స్థితి అనుసారంగా బ్రహ్మ విష్ణు శంకర్లు ఏదైతే నిమిత్తం చేశారో, ఫిక్స్ చేసుకున్నారో దాని అనుసారంగా వాళ్ళు నడుస్తారు. కానీ ఆల్మైటీ అథార్టీ విశ్వ పరివర్తన చేయుటకు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. నేను వచ్చేది వెళ్ళేది ఎవరికీ కూడా తెలియదు అని అంటూ ఉంటారు, అకస్మాత్తుగా జరుగుతుంది అని. ఇక్కడ చూడండి, మరి భూమి మీద 4 చతుర్యుగాలు పూర్తవుతాయి, 14 మన్వంతరాలు పూర్తయితే 1 యుగాంతం అవుతుంది, 4 యుగాలు పూర్తయితే అర్ధ ప్రళయాలు, ప్రళయాలు, కల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ లెక్కానుసారంగా. అదేవిధంగా మరి ఈ బ్రహ్మాండంలో భూలోకం పైన 7 లోకాలు ఉన్నాయి, భూలోకం క్రింద మరి కూడా అనేక 7 లోకాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, జనలోక, తపలోకం, బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి, పరంధామం. మరి క్రింద పాతాల లోకాలు ఉన్నాయి, అతల, వితల, శుకుల, రసాతల, పాతాల లోకాలు. ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది? మహాబ్రహ్మాండంలో, గెలాక్సీలో ఉంటూ ఉంటాయి. దాన్ని ఆకాశగంగ అంటారు. ఆకాశగంగ జ్ఞానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీని యొక్క క్రియేటర్ ఎవరో మీరు తెలుసుకోండి, మహాశివుడు. అదేవిధంగా మరి ఎవరైతే బేహద్దు జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఆయన బేహద్దు మరి విశ్వ పరివర్తన చేయుటకు, బేహద్దు విశ్వాన్ని మరలా తయారు చేయుటకు ఈ తమో ప్రధానమైన పతనమైపోయినటువంటి మల్టీ యూనివర్స్ని మార్చటానికి బేహద్దు కల్కి అవతారం సుప్రీం ఆల్మైటీ వచ్చేశారు. బేహద్దుకే బేహద్దు,
అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండం విశ్వం గురించి బేహద్ ఆల్మైటీ అథారిటీ అవతారం. బ్రహ్మాండం ఆయన కాదు, మహాబ్రహ్మాండం నుంచి రాలేదు. యూనివర్స్ ఆయన కాదు, మల్టీ యూనివర్స్ ఆయన కాదు. బేహద్ విశ్వం యొక్క అవతారం. బేహద్కే బేహద్ మూల స్థానం, దాని నుంచి ఇంకా పైన ఏమీ లేదు. అలాంటి స్థానం నుండి వచ్చారు ఈ సుప్రీం కల్కి అవతారం. ఈయన దగ్గర బేహద్ జ్ఞానం ఉంది, తెలుసుకోండి. ఎవరి దగ్గర అయితే యోగం యొక్క శక్తులు, బేహద్ జ్ఞానం ఉంటుందో, బేహద్ విశేషతలు ఉంటాయో, వాళ్ళందరూ బేహద్ పిల్లలు. బేహద్ పిల్లల ద్వారా అనగా 108,008,16,900,000 వీళ్ళందరూ తోటి విశ్వ పరివర్తన చేయిస్తూ ఉన్నారు. విశేషించి వీళ్లల్లో 108,008 మంది బేహద్ కళల సంపూర్ణ పవరు కలిగినటువంటి ఆత్మలు. వాళ్ళతోటే సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తోటి విశ్వ పరివర్తన చేయిస్తూ ఉన్నారు. వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, అని వారిని వెతుకుతూ ఉన్నారు. బేహద్దు పరమ జ్ఞానం ఏ పుస్తకాల్లో ఏ శాస్త్రాల్లో లేదు. కాబట్టి ఇది బేహద్దు సుప్రీం కల్కి అవతారం అనుకోండి. శాస్త్రాల్లో ఉన్న విధంగా రావాలని లేదు. ఆల్మేటి అదాటి భూమి మీదకు వస్తే ఎవరి యొక్క కాలమానమో ఏది కూడా నడవదు. అందుకని ఎవరైతే యోగ బలంతో పూర్తి సృష్టిని పరివర్తన చేస్తూ ఉంటారో, వారి తోటి అనంత విశ్వాలు, అనంత మల్టీ యూనివర్సులు పరివర్తన అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ భూమి మీద అర్ధప్రళయాలు, ప్రళయాలు, కల్ప ప్రళయాలు, మహాప్రళయాలు ఇవి జరిగేది ఏమీ కాదు. ఇవన్నీ కూడా చాలాసార్లు జరిగినాయి. పరివర్తన అనేది కాల మళ్ళీ యథావిధంగా తమో ప్రధానంగా మళ్ళా కలియుగం రావటమే కదా. అలా కాకుండా అసలు ఈ పంచతత్వాల ప్రపంచమే లేకుండా అంతా అవినాశి అమర తత్వాలతో ఉన్నటువంటి అమర ప్రపంచాన్ని తయారు చేయటం కోసం ఆల్మైటీ బేహద్ కల్కి అవతారం వచ్చారు. కాబట్టి అవినాశి పరంధామాన్ని తయారు చేస్తున్నారు, అవినాశి అమర లోకాన్ని తయారు చేస్తున్నారు, అవినాశి పరమ జ్ఞానం దానికోసమే ఇస్తూ ఉన్నారు. బేహద్ అవినాశి పరమ జ్ఞానంతో మరి గీతలో చెప్పిన విధంగా జరుగుతూ ఉంటుంది. జ్ఞానంతో నన్ను గుర్తిస్తాను అన్నారు. జ్ఞానం అనేది ఫస్ట్ సబ్జెక్ట్. జ్ఞానంతో బేహద్ ఆత్మలు ఆత్మస్వరూపంలో కూర్చొని స్వపరివర్తన చేసుకొని విశ్వ పరివర్తన అనేది చేయగలుగుతారు. వీళ్ళ దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కల్కి అవతారం ఏదైతే మరి వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారో, దీని గురించి వచ్చా ఉన్న ఆ తండ్రిని బేహద్ కల్కి అవతారాన్ని గుర్తించండి. ఈరోజు వాయుమండలంలో అశాంతి పెరిగిపోయింది, కానీ అవతారాల గురించి వెతుకుతూ ఉన్నారు. హిందువులే కాదు, అన్ని ధర్మాల వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ముస్లిమాన్లు, క్రిస్టియన్స్ వారి వారి యొక్క అవతారాల గురించి చాలా చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడైతే యోగ బలంతో పరివర్తన అవుతుందో, పంచతత్వాలను పరమతత్వంలోకి పరివర్తన చేస్తారో అదే కల్కి అవతారం. పూర్తి బేహద్ సృష్టి పరివర్తన అవుతూ ఉంటుంది. అందుకని బేహద్ జ్ఞానంతో మీరందరూ తెలుసుకోండి. బేహద్ జ్ఞానం ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏమిటి, మరి కల్కి అవతారం సుప్రీం అని ఎవరైతే అంటూ ఉన్నారో దాని గురించి బేహద్ జ్ఞానం ఆల్మైటీ అథారిటీ ఏదైతే ఇస్తున్నారో, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా, హిందీ ఛానల్ ద్వారా ఏదైతే చెప్తూ ఉన్నారో దాని గురించి కొంచెం ఆలోచించండి, వినండి, జ్ఞానాన్ని గుర్తించండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఆత్మస్వరూపంలో ఉంటూ మీ యొక్క స్థితి, మీ యొక్క పవర్ని యాక్టివేషన్ చేసుకోండి. అంతిమంలో అందరూ తెలుసుకుంటారు. అంతిమం కంటే ముందు తెలుసుకున్న వాళ్ళు ప్రాప్తి అనేది పొందుతారు. బేహద్ విశ్వంలో బేహద్ విశ్వపిత ప్రత్యక్షం అయ్యేదే ఉంది. సాక్షాత్కారాల ద్వారా అప్పుడు అందరూ అంగీకరిస్తూ ఉంటారు. కానీ జ్ఞానంతో తెలుసుకునేవాళ్ళు జ్ఞాని ఆత్మలు అయిన వాళ్ళు భగవంతుడికి ప్రియులు, అదే కదా చెప్పింది. కాబట్టి ఇప్పుడు హై క్వాలిటీ ఆత్మలు జ్ఞానంతో గుర్తించారు, బేహద్ ఆల్మైటీ కల్కి అవతారాన్ని గుర్తించారు, స్వపరివర్తనంతో విశ్వ పరివర్తన చేస్తూ ఉన్నారు. బ్రహ్మ కుమారీల్లో కూడా చెప్తూ ఉంటారు, మురళిల్లో అవ్యక్తవాణిలో కూడా బేహద్ బాపు బేహద్ పిల్లలకి బేహద్ విషయాలు చెప్తాను అని. బేహద్ బాపు వచ్చి ఉన్నారు, ఈయన బాపు ఇంకా బాప్ అని అంటారు, అందరూ అంటూ ఉన్నారు. కానీ ఎవరు మరి వాళ్ళ మురళిల్లో చెప్పిన విషయాలే వాళ్ళు గుర్తించటం లేదు.
శివ బాబా అనుకుని కూర్చున్నారు. శివుడైనా ఈ బ్రహ్మాండం యొక్క క్రియేటర్, కానీ శివుడు క్రియేటరు అని వాళ్ళకు తెలియటం లేదు. 5000 సంవత్సరాల డ్రామా శివుడు చెప్తాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది కాదు, బేహద్ జ్ఞానం బేహద్ తండ్రి గాడ్ రేజెస్ తోటి కూడా చెప్పించారు. వాణిల యొక్క అర్థం తెలుసుకోవటం లేదు. బేహద్ బాప్ అనే మాటని వాళ్ళు మర్చిపోయారు బ్రహ్మా కుమారీస్. ఏదైతే ఆల్ మైటీ తెలుసుకోలేదో వాళ్ళు నిరాకార బిందువుని అంగీకరిస్తూ ఉన్నారు. సాకారంలో ఎందుకు రాలేదు అని ఆలోచించటం లేదు. చాలాసార్లు కూడా చెప్పారు, నేను స్వయంగా వచ్చి చదివిస్తాను, నేను స్వయంగా వచ్చి పిల్లల ముందు కూర్చొని బేహద్ మాటలు చెప్తాను అని. ఈ విషయాలు అందరూ తెలుసుకోలేరు. బీకేలోకి పీబీకేలోకి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా అహ్మదాబాద్ సర్వ సెంటర్కి బీజరూపి అన్నారు. బీజరూపితోటి కనెక్షన్ అనగా యోగము. ఏదైతే బేహద్దు విశ్వం బీజరూపి తండ్రి ఉన్నారో, ఆయన బేహద్దు విశ్వం యొక్క నాలెడ్జి ఆయన దగ్గర ఉన్నది. దానికి ప్రూఫ్లు ఉన్నాయి. బేహద్దు విశ్వం యొక్క నాలెడ్జి బేహద్దు జ్ఞానం. కాబట్టి బీకే వాళ్ళందరూ జ్ఞానాన్ని మరి ఎడిట్ చేస్తూ వచ్చారు, అన్నీ మార్చేస్తూ ఇంకో అంటిస్తూ వచ్చారు. వాళ్ళు అర్థం కావటం లేదు. చోటే చోటే బచ్చే చిన్న చిన్న పిల్లలు కదా, బేహద్ బాప్ ఎవరో తెలుసుకోవటం లేదు. మీరందరూ కూడా బేహద్ బాపును తెలుసుకోండి. బేహద్ బాపు వచ్చి మీకు బేహద్ విశ్వం యొక్క విద్యను చదివిస్తూ ఉన్నారు. ఈ మాటల్ని మీరు మర్చిపోవద్దు. బేహద్ అల్టిమేట్ కల్కి సుప్రీం కల్కి అవతారం వచ్చి ఉన్నారు. ఆయన కర్తవ్యం చేస్తూ ఉన్నారు. తెల్ల గుర్రం మీద ఉన్నారు, సాధారణ రూపంలోనూ ఉన్నారు. మళ్ళా జ్ఞానం అనే ఖడ్గాను పట్టుకొని చెప్తూనే ఉన్నారు. ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి. మీరు ఇంకా పరిశోధన చేయండి, మరి విశ్లేషణ చేసుకోండి. అసలు పరమ సత్యాన్ని మీరు తెలుసుకొని ఫాలో అవ్వండి. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పిన అద్భుతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి విశ్వం యొక్క జ్ఞానము ఉన్నది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఎవరైతే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పరమ సత్యాన్ని తెలపండి. ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు. పరమశాంతి. పరమశాంతి, ఇప్పటి వరకు మీరు